హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 33వ వచనం. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోళ్లను మూసిరి. దేవుడి రోజు మీతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు, మీరు విశ్వాసముతో ముందుకు సాగినట్లయితే విశ్వాసము ద్వారా రాజ్యాలను జయించే శక్తిని దేవుడు మీకు ఇస్తాడు. నీతి కార్యాలు జరిగించుటకు దేవుడు మీతో ఉండి అనేక నీతి కార్యాలు జరిగించబోతా ఉన్నారు. అదేవిధముగా వాగ్దానములను పొందే అనుభవంలోనికి దేవుడు మిమ్మల్ని విశ్వాసం ఉంచట ద్వారా తీసుకొని వెళ్తారు. అదేవిధముగా సింహముల నోళ్లను మూసే గొప్ప శక్తి గల విశ్వాసాన్ని దేవుడు మీకు అనుగ్రహించి దేవుడు అద్భుత కార్యాలు దేవుడు జరిగిస్తానని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. నా ప్రియ సహోదరులారా, ఈరోజు దేవుడు మీతో వాగ్దానం చేస్తూ ఉన్నారు, విశ్వాసము ద్వారా రాజ్యములను జయించుట శక్తి, నీతి కార్యములను జయించే శక్తి, వాగ్దానములను పొందే శక్తి, సింహముల నోళ్లను మూసే దేవుని శక్తి విశ్వాసము ద్వారా ఈరోజే దేవుడు మీకు అనుగ్రహించి మిమ్మల్ని విశ్వాసములో నడిపించి కాపాడునుగాక. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, విశ్వాసము ద్వారా రాజ్యములను సహితము జయించే శక్తినిస్తానని సెలవిచ్చిన దేవుడు, అదేవిధంగా నీతి కార్యములను జరిగించే శక్తినిస్తానని సెలవిచ్చిన దేవుడు, వాగ్దానములను పొందే శక్తినిస్తానని సెలవిచ్చిన దేవుడు, సింహముల నోళ్లను మూసే శక్తినిచ్చే దేవుడుగా మీరు మాకున్నందుకు వందనాలు. ప్రతి ఒక్కరూ తండ్రి ఆ విశ్వాసాన్ని పొందుకొని విశ్వాసం ద్వారా అనేక శూర కార్యాలు చేస్తూ రాజ్యాలను జయించే విశ్వాసాన్ని పొందుకొని నీ కొరకు బలపరచబడుటకు సహాయము చేయమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. రాజ్యములను జయించే విశ్వాసం ఇప్పుడే మీరు కలిగిందురుగాక.